हेलो फ्रेंड्स, कुक विद प्रसन्ना चैनल की मीकु स्वागतम। ई रोज मनं गोधुमल नुंची तीसिन पालनी उपयोगिंची वडियालु एला तयारु चेसुकोवालो चूद्दामा। मरी गोधुमल्नि तीसुकोनी 24 गंटलु नीळ्ळल्लो नानबेट्टुकोवाली। 24 गंटलु नानिन तर्वात गोधुमलु इला वस्तायि। चूडंडि, ओक गोधुमनि तीसुकोनि इला प्रेस चेसि चूस्ते ఈ విధంగా రావాలి। గోధుమల్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని అందులో నుంచి నీళ్ళని తీసేసి పక్కన పెట్టుకోవాలి। ఈ గోధుమల్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మిక్సీ వేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మిక్సీ వేసుకొని ఒక పాత్రలో స్ట్రైనర్ పెట్టుకొని అందులో మిక్సీ వేసుకున్నాం కదా గోధుమలు, వాటిని కొంచెం వేసుకొని స్పూన్ తో ఇలా కలుపుతూ ఉన్నామంటే గోధుమ పాలన్నీ పాత్రలోకి వచ్చేస్తాయి। ఇలా ఈ పిప్పిని తీసేయండి। అదే విధంగా మిగతాది కూడా వేసుకొని స్పూన్ తో కలుపుతూ ఉన్నామంటే పాలన్నీ చక్కగా గిన్నెలోకి వచ్చేస్తాయి। ఇదే పద్ధతిలో గోధుమ పాలన్నింటిని తీసుకొని మూత పెట్టి 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి। 2 గంటల తర్వాత చూడండి, ఇలా పైన నీళ్ళలాగా తేరుతుంది। ఈ పైకి వచ్చిన నీళ్ళని మరొక పాత్రలోకి తీసేసుకోవాలి। ఈ పలుచగా ఉండే నీళ్ళు వడియాలు పెట్టుకోవడానికి పనికి రావు కాబట్టి ఈ నీళ్ళని తీసేసేయాలి। ఇలా చిక్కగా ఉండే గోధుమ పాలని ఉపయోగించి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। ఒక పాత్ర తీసుకొని అందులో 2 కప్పుల నీళ్ళు తీసుకోవాలి। ఒక కప్పు గోధుమ పాలకి ఒక కప్పు నీళ్ళు సరిపోతాయి। అందులో వడియాలకు సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి। నీళ్ళు కాస్త వేడయ్యాక స్టవ్ ని సిమ్ లో ఉంచి ఏ కప్పుతో మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పాలను తీసుకొని పాత్రలో పోసుకొని కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి। స్టవ్ ని సిమ్ లో పెట్టడం మటుకు మర్చిపోకండి, లేదంటే అడుగంటేస్తుంది। ఇలా కలుపుకుంటూ ఈ పద్ధతికి వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి। జంతికల గొట్టాన్ని తీసుకొని అందులో ఇలా సన్నగా ఉండే ప్లేట్ని అమర్చుకోవాలి। ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ జంతికల గొట్టాన్ని పెట్టుకొని ఉడికించి పెట్టుకున్నాం కదా గోధుమ పాలతో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి। ఇది చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోండి। ఒక తడి బట్టను వేసుకొని దానిపై వడియాల్లాగా వేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మీకు ఎలా నచ్చితే అలా వడియాల్లాగా వేసుకోండి। ఇదే విధంగా మొత్తం వడియాల్ని వేసుకొని 2 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి। 2 రోజుల తర్వాత వడియాలు రెడీ అవుతాయి। వీటిల్ని వేడిగా ఉండే నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని వాటిల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని చూడండి, ఇలా ప్రెస్ చేసి చూస్తే ఎంత క్రిస్పీగా ఉన్నాయో। వీటిల్ని సాంబార్ రైస్ కానీ రసం రైస్తో కానీ